హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అమల. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దామ్ బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ సార్. నన్ను చంపేస్తాను అని బీటెక్ రవి తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి చెప్తున్నాడు. దీనికి ఎందుకు జగన్ అలా చెప్తున్నాడు, దానికి గల కారణాలు? బీటెక్ రవి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు. అతను ప్రధానంగా చెప్తున్నది ఏమంటే, నన్ను జగన్ చంపేస్తాడు, జగన్ నుంచి నాకు థ్రెట్ ఉంది, సో నేను ఇది కోర్టుకు కూడా వెళ్తాను, దీన్ని నా వాంగ్మూలంలాగా తీసుకోమని చెప్తున్నాను అని చెప్పాడు. దీనికి నేపథ్యం ఏంటంటే, బీటెక్ రవికి 1+1 సెక్యూరిటీ ఉంది. ఎందుకంటే అతను పులివెందుల్లో జగన్కి వ్యతిరేకంగా గతంలో పోటీ చేశాడు, ఇప్పుడు కూడా పోటీ చేయబోతున్నాడు. కాబట్టి అతను ఒక ముఖ్యమంత్రికి అభ్యర్థికి ప్రత్యర్థి కాబట్టి అతనికి రెండోది అది ఫ్యాక్షన్ ఏరియా. గతంలో కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఫ్యాక్షన్ గొడవలకు గురయ్యారు వాళ్ళ ఫ్యామిలీలో కూడా. సో ఆ రకంగా అసలు అతను అమెరికాకి వెళ్ళిపోదాం అనుకుంటే కూడా ఈ ఫ్యాక్షన్ వల్ల, హత్యా రాజకీయాల వల్లనే వెళ్ళలేకపోయాడు బీటెక్ రవి. సో అందువల్ల అతనికి సెక్యూరిటీ ఇవ్వడం న్యాయం, బట్ ఇవ్వట్లేదు అనేది విమర్శ జరుగుతోంది. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు కొత్తగా 1+1 అని కూడా తీసేశారు అని ఆయన విమర్శించాడు. ముఖ్యంగా జగన్ మొన్న సింహాద్రిపురం వచ్చినప్పుడు అతనికి 3000 మంది పోలీసులు సెక్యూరిటీగా ఉన్నారు. కనీసం అతని ప్రత్యర్థికి 1+1 ఇవ్వడానికి ఇవ్వాలి న్యాయంగా అయితే. రెండోది, ఎలక్షన్లు ఇంకొక 80 డేస్లో ఉన్నాయి. ఎలక్షన్లు వస్తున్నప్పుడు ఇంకా థ్రెట్ పెరుగుతుంది ఎవరికైనా. ఇప్పటి వరకు ఇవ్వనోళ్ళకి కూడా సెక్యూరిటీ ఇస్తారు, అలాంటిది ఇతను నాకు తీసేశాడు. ఎందుకంటే ఎలక్షన్లు కాబట్టి నేను ఊరూరు తిరగాలి, ప్రజల్లో తిరగాలి కాబట్టి నాకు థ్రెట్ ఉంది. ఒకవేళ నాకు తీదల్చుకుంటే జగన్ నుంచి నాకు హామీ కావాలి, ఆయన బీటెక్ రవి ప్రాణాలకు ఎటువంటి ముప్పు రాదు అని జగన్ కానీ బహిరంగంగా చెబితే నాకు ఏ రకమైన సెక్యూరిటీ వద్దు. ఎందుకంటే నాకు వ్యక్తిగత వైరం ఎవరితో లేదు, కేవలం రాజకీయ వైరం మాత్రమే ఉంది, వైఎస్ఆర్ ఫ్యామిలీతో ఉంది. నేను వైఎస్ఆర్ దగ్గర నుంచి, వైఎస్ఆర్ హయాం నుంచి కూడా నాకు సెక్యూరిటీ ఉంది. 15 ఏళ్ళుగా సెక్యూరిటీ ఉంది నాకు. ఫస్ట్ టైం సెక్యూరిటీ తీసేశారు అంటే వాళ్ళు ఏదో ఒక ప్లాన్ చేస్తున్నారు. రెండవది, గతంలోనే నన్ను అరెస్టులు చేసి కేసులు పెట్టారు. వల్లూరు పోలీస్ స్టేషన్కి నేను ఎవ్రీ సండే మార్నింగ్ 10 నుంచి 12 వరకు ఖచ్చితంగా వెళ్తానని అందరికీ తెలుసు. సో ఈ నేపథ్యంలో ఎవరైనా నన్ను అటాక్ చేయదలుచుకుంటే సులభంగా అక్కడ అటాక్ చేయొచ్చు. సో ఇదేదో ఒక ప్లాన్ ఉంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ నేను ఒక కాన్వాయ్తో వెళ్తే కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వట్లేదు. నీకెందుకు కాన్వాయ్, నువ్వేమన్నా ఎమ్మెల్యేవా ఎంపీవా, నీకెందుకు కాన్వాయ్ అని చెప్తూ ఒకే వెహికల్ని మాత్రంలో చేస్తున్నారు. అంటే క్లియర్గా జగన్, నేను ఉంటే జగన్కి ఈసారి ఇబ్బంది అని చెప్పి నన్ను నిర్మూలించడానికి ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగమే సెక్యూరిటీ తీసేయడం అనేది ప్రధానంగా అతను విమర్శించాడు. సో అసలు ఈ సెక్యూరిటీ విషయానికి వస్తే, ఇప్పుడు నిజానికి జగన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ జగన్ మీద ఉన్న విమర్శలు ఏంటంటే, ప్రత్యర్థుల్ని విపరీతంగా హరాస్ చేస్తున్నాడు, కేసులు పెడుతున్నాడు, కొంతమందిని వాళ్ళ ఆస్తులు ఆర్థిక పరంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, ఆస్తులు ధ్వంసం చేయడం, వాళ్ళ వ్యాపారాలని సాగనీయకుండా చేయడం, ఇదంతా చేస్తున్నాడు. మామూలుగా ఫ్యాక్షన్లో ఈ క్వాలిటీ ఉంటుంది, ఈ గుణం. ఫ్యాక్షన్లు ఏం చేస్తారంటే, ప్రత్యర్థిని చంపడానికి ముందు ప్రత్యర్థిని ఆర్థికంగా బలహీనపరచడం అనేది ఫ్యాక్షనిస్ట్ లక్షణాల్లో ఒకటి అన్నమాట. అందుకే మనం వేలాది చీని తోటలు అనంతపురం జిల్లాలో కొట్టేస్తుంటు నరికేస్తారనమాట. అట్లాగే వాళ్ళకున్న వ్యాపారాలని దెబ్బతీస్తారు. సేమ్ అదే మెథడు జగన్ చేస్తుంది. జగనే కాదు, రాజకీయ నాయకులు కూడా ఇవాళ అందరూ కూడా చేసి పని ఏంటంటే, ప్రత్యర్థుల్ని ఆర్థిక మూలాలను దెబ్బతీయడం. మోడీ ఇది బ్రహ్మాండంగా చేస్తాడు. మనకి ఎన్నికల ముందు ముందు చూస్తే ఐటీ వాళ్ళు విపరీతంగా రైడ్స్ చేస్తుంటారు ప్రత్యర్థుల మీద. మన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ మీద చేశారు, ఇక్కడ కాంగ్రెస్ మీద చేశారు, బీఆర్ఎస్ వాళ్ళ మీద చేశారు. ఇవి కామన్ అన్నమాట. ఎందుకంటే ఎవరైతే ఫండర్స్ ఉంటారో, పార్టీకి కొంతమంది స్ట్రాంగ్ ఫండర్స్ ఉంటారు, వాళ్ళని కట్ చేయడం ద్వారా, ఫండ్ కట్ చేయడం ద్వారా
తెలుగు ఈ పార్టీలు ప్రత్యర్థి పార్టీలకి ప్రజలకి డబ్బులు ఇచ్చే అవకాశం కోల్పోతారు. కాబట్టి మనం అప్పుడు డబ్బులు ఇస్తే మనకే ఓట్లు వేస్తారన్న ఒక ప్లాన్తో మోడీ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. ఎవరికి పవర్ ఉంటే వాళ్ళు అదే చేస్తారు ఇవాళ. సో జగన్ కూడా అదే ఎంచుకున్నాడు. వచ్చినప్పటి నుంచి ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, వాళ్ళని ప్రెజర్ చేయడం, పార్టీలో బలహీనపరిచేయడం, వాళ్ళు యాక్టివ్గా జిల్లాల్లో తిరగకుండా చేయడం, ఈ టాక్టిక్స్ అనేవి జగన్ చేస్తున్నాడు. దానికి ఒక తాజా ఎగ్జాంపుల్గా బీటెక్ రవిని చెప్పుకోవచ్చు. బీటెక్ రవి ఇప్పుడే కాదు, అనేక సార్లు కూడా ఈవన్ మన రాధాకృష్ణతో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో కూడా అతను క్లియర్గా చెప్పింది ఏంటంటే, జగన్ అనుకుంటే నేను చిటికలో చనిపోతాను, ఒక ఇట్లా చిటికేసు లోపల నన్ను చంపేయగలడు జగన్ అనుకుంటే. నేను బతుకున్నానంటే జగన్ అంటే అనుకోవట్లేదు, నన్ను చంపాలని అనుకోవట్లేదు కాబట్టి నేను బతుకున్నాను అనేది అంత ఓపెన్గా చెప్తున్నాడు. సో ఈ కాంటెక్స్ట్లో జగన్ కూడా ఖచ్చితంగా ఇప్పుడు జగన్ అతనికి 1+1 ఇవ్వడం వల్ల జగన్ పోయేదేం లేదు. సో ఎందుకు తీసేయాల్సి వచ్చింది అనేది కూడా జగన్ చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సెక్యూరిటీని తొలగించాడు, కేసీఆర్కి తొలగించాడు, కేటీఆర్కి తొలగించాడు, వీళ్ళకందరికి తొలగించాడు. దానికి ఒక రీజన్ ఆయన చెప్తున్నది ఏమంటే, గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి సెక్యూరిటీ ఎక్కువ ఉంది, ఇప్పుడు అంత అవసరం లేదు కాబట్టి తగ్గించాను, మామూలుగా అందరు ఎమ్మెల్యేలకి ఉన్నట్టే ఉంచానని. అది కూడా కరెక్ట్ కాదు నిజానికి, ఎందుకంటే అందరు ఎమ్మెల్యేలు లాంటి వాడు కాదు కదా కేటీఆర్. కేటీఆర్ ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు, ఇంతకుముందు మినిస్టర్లుగా పనిచేశాడు. సో తను అందరు ఎమ్మెల్యేల సెక్యూరిటీనే తనకి ఇవ్వడం ఇక్కడ కూడా విమర్శలు దారితీసింది. ఏదేమైనా చాలా రాజకీయ నాయకులు అధికారంలోకి రాగానే చేసే పనులలో ఒకటి ఏంటంటే ప్రత్యర్థుల సెక్యూరిటీని తగ్గించడం. నిజానికి రాజకీయ నాయకులకి ఇంత సెక్యూరిటీ అవసరమా? మనం ఆ మధ్య కూడా ఒక సెక్యూరిటీ మీద ఒక వీడియో చేసాము, ఎవరెవరికి ఎంతంత ఖర్చు అవుతుంది అనేది చూసాము. సో 100,000 కోట్లు సెక్యూరిటీకి వెళ్తున్నాయి. ఇదంతా కూడా అగైన్ ప్రజల డబ్బులే ఖర్చు పెడతారు, వాళ్ళేమి సొంతంగా వాళ్ళ జోబుల్లో తీసుకోరు. ఇదేమవుతుందంటే సెక్యూరిటీ అనేది నిజంగా వాళ్ళకి అవసరం అనేది ఒక సమస్య అయితే ఒక ప్రిస్టేజ్ ఇష్యూగా కూడా మారిపోయింది. సెక్యూరిటీ ఎంతమంది గన్మెన్ ఉంటే అంత పవర్ఫుల్, సో వీళ్ళు ఏమన్నా పంచాయతీలు చేయాలన్నా ఏం చేయాలన్నా వీళ్ళనే ఉపయోగించుకోవడం మనం చూసాం. దస్తగిరి వివేకానంద రెడ్డి కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి పులివెందులు ఇదే పని చేస్తాడు, అతనికి 5 మంది సెక్యూరిటీ ఎందుకు అసలు? కానీ 5 మందిని తీసుకెళ్ళి అతను చేసే పని ఏంటంటే పంచాయతీలు చేసి ఎదుటిని భయపెట్టడం. అంటే గన్మెన్ పోలీసులు ఉంటే ఎవరు కూడా అతనికి గట్టిగా నిలబడే వాళ్ళు ఉండరు. సో దాన్ని ఉపయోగించుకొని అతను చివరికి కాళహస్తిలో, కోడూరులో, ఇటు దూరంగా అంత అన్నమయ్య జిల్లాలు అక్కడికంతా వెళ్ళి కూడా అతను పంచాయతీలు చేస్తున్నాడు. సో ఇది అందరికీ వర్తిస్తుంది యాక్చువల్గా. బట్ ఇక్కడ క్లియర్ కేసు ఏంటంటే, ఇక్కడ ఈ కేసులో మాత్రం ఖచ్చితంగా ఇది కక్ష సాధింపు చర్య అని చెప్పొచ్చు. జగన్ కక్షపూరితంగానే అతని నుంచి వాళ్ళని విత్డ్రా చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఇతను కోర్టుకి వెళ్తే ఏం జరగచ్చు అనేది చూడాలి. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు సెక్యూరిటీని కూడా జగన్ తీసేసినప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీ చాలా తక్కువ మందికి ఉంటుంది దేశంలోనే, ఒక 40 మందికి కూడా లేదు. సో అందులో స్టాలిను ఇక్కడ చంద్రబాబు ఇద్దరే ఉన్నారు సౌత్లో. సో ఇప్పుడు ఆ జెడ్ ప్లస్ కేటగిరీని తీసేశాడు జగన్. తీసినప్పుడు చంద్రబాబు కోర్టుకు వెళ్ళి మళ్ళీ తెచ్చుకోగలిగాడు. అట్లా ఇప్పుడు బీటెక్ రవి కూడా కోర్టుకు వెళ్ళి తనకు థ్రెట్ ఉంది అనే విషయాన్ని కోర్టులో కానీ కన్విన్స్ చేయగలిగితే ఖచ్చితంగా కోర్టు జగన్ ఆదేశిస్తుంది ప్రభుత్వాన్ని ఆయనకి సెక్యూరిటీ ఇవ్వమని, అప్పుడు ఇవ్వక తప్పదు. సో ఇప్పుడు సెక్యూరిటీ ఇవ్వకపోవడం వెనక ఇంకొక ప్రయోజనం ఏంటంటే, వీళ్ళకి ఒక ఫియర్ ఉంటుంది మనకు సెక్యూరిటీ లేదు ఎవరైనా అటాక్ చేయొచ్చు అని, అందుకని వీళ్ళు గ్రామాల్లో తిరగలేరు, క్యాంపెయిన్లు చేయలేరు అనేది కూడా జగన్ ఉండొచ్చు. అది కూడా బీటెక్ రవి చెప్పాడు. అలాగా ఏమన్నా అనుకొని ఇస్తున్నా తీసేసారేమో, మేము అట్లంతా భయపడి ఇంట్లో కూర్చునే వ్యక్తిని కాదు, నేను ప్రజల్లో ఉంటాను, జనంలో తిరుగుతాను, మా ప్రికాషన్స్ మేము తీసుకుంటాం. మామూలుగా ఫ్యాక్షన్ లీడర్లకి ఒకవేళ పోలీసులు సెక్యూరిటీకి పోయినా పర్సనల్గా సెక్యూరిటీ పెట్టుకునే ఒక సంప్రదాయం ఉంటుంది వాళ్ళకి అలవాటు. తమ ప్రైవేట్ సెక్యూరిటీ ఎప్పుడూ ఉంటుంది, ఎందుకంటే పోలీసులు వీళ్ళు ఉద్యోగస్తులు కాబట్టి శత్రువు అటాక్ చేసినా వీళ్ళు ధైర్యంగా నిలబడి ఫైట్ చేయరు ప్రాణాలకు తెగించి.
మనం పట్యాల రవి కేసే చూసాం, పట్యాల రవి సెక్యూరిటీ అంతమంది ఉండి కూడా ప్రత్యర్థులు చంపగలిగారు. సో వాళ్ళే ముందు పారిపోతారు, ఎందుకంటే వాళ్ళు ఉద్యోగస్తులు, వాళ్ళు ప్రాణాలు తెగించి ఎందుకు పోరాడాలి వాళ్ళు. సో ఈ ప్రాబ్లం ఉంటుంది. ఏదేమైనా జగన్ అయితే ఖచ్చితంగా సెక్యూరిటీని పునరుద్ధరించాల్సిన అవసరం అయితే కనిపిస్తా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.